కావలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. కావలి పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని కార్మికులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బరాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లి అంకయ్యలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2 నెలలుగా సమావేశాలతోనే కాలయాపన చేస్తుందని, కార్మికుల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. కావలి మున్సిపాలిటీలో అధికారుల తీరు బాగాలేదని ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు ఎండ్లూరి రవి, కావలి ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు ఎండ్లూరి ఆదినారాయణ, పట్టణ కార్యదర్శి తన్నీరు వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఈ డైలీ వేజ్ కార్మికుల వేతనాలు పెండింగ్ మీద దాదాపుగా 20 మార్లు అధికారులను కలవడం జరిగింది. అధికారులు తప్పని గుమస్తా నా పని అయిపోయింది, నేను రాశాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, తప్పని గుమస్తా సంబంధం లేదని అతను చెప్పడం చట్టవిరుద్ధం. పని చేయించుకున్నప్పుడు, ఆఫీసులో గుమస్తాగా ఉన్నప్పుడు అతను బాధ్యత జీతం వేసిన దాకా అతని బాధ్యత ఎక్కడ పెండింగ్ ఉందో తెలుసుకోవాల్సిన అవసరం అతనికి ఉందని చెప్పి తెలియజేస్తాను. అట్లా ఇప్పటికైనా పెండింగ్ ఉన్న 4 నెలల వేతనాలు చనిపోయిన కార్మికులకు వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, డబ్బులు సమర్లు ఉన్న జీవ ప్రకారం అవి కూడా అట్లనే ఇవ్వాలని చెప్పి సుబ్బరాయుడు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై మొదటి విడతగా ఇవాళ ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆందోళనకు దిగుతూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం కొత్తగా ఏర్పడినటువంటి నూతన ఈ ఎన్డీఏ కూటమి కమిటీ ప్రభుత్వం అనేటువంటిది 2 ఏళ్ళు గడిచినా కార్మికుల సమస్యలపైన ఇంకా స్పందించడం లేదు, ఇంకా సమావేశాలతోనే కాలయాపన చేస్తూ ఉంది. కార్మికులకు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేటువంటి పట్టించుకున్నటువంటి పవన్ పోనటువంటి పరిస్థితి పర్యవసానంగానే కావలి కావచ్చు లేదా కడప కావచ్చు ఇంకో చోట కావచ్చు డైలీ వేజ్ కార్మికులకు వేతనాలు అనేటువంటివి అందకుండా పోతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కార్మికులకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి, అంటే జూన్ జూలై ఆగస్టు అంత మునుపు సంబంధించి మార్చి ఏప్రిల్కు ఉన్నటువంటి పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఈ వేతనాలలో అప్పుడు ఆందోళన చేయలేని పరిస్థితి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కానీ కొత్తగా కమిషనర్లు ఉంటారో ఉండరో ట్రాన్స్ఫర్లు అవుతారనే భయంతో కొంత ఫైళ్ల మీద సంతకాలు పెట్టకుండా డిలే చేశారు. పర్యవసానంగా కార్మికులు ఇవాళ కుటుంబాలన్నీ అప్పులు పాలైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీని నుంచి బయటపడేయాలని చెప్పేసి పెండింగ్లో ఉన్న 4 నెలల ఈ వేతనాలను ఇవ్వాలని చెప్పేసి, అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఏం లేకుండా 1 నుంచి 5 తారీఖు లోపల వేతనాలు అందరినీ చోట్ల పడిపోయినాయి. కానీ కావలి మున్సిపాలిటీకి వచ్చేసరికి ఇంతవరకు ఇవాళ 9వ తారీఖు వచ్చినా కానీ జీతాలకు అతిగతి లేనటువంటి పరిస్థితి నెలకొనింది. రిటైర్ అయిన కార్మికులు రిటైర్ చనిపోయి లేదా మరణించిన రిటైర్ అయిన కార్మికుల బెనిఫిట్స్ అనేటువంటివి కూడా మున్సిపాలిటీ వారు ఇంకా పడిపోయినటువంటి పరిస్థితి. మేము ఎప్పుడు 2015లో ఉమ్మడి రాష్ట్రంలో అవాళ సాధించుకున్నటువంటి జీవోల ప్రకారం చెప్పులు సబ్బులు నూనెలు అనేటువంటి గత కమిషనర్ శివారెడ్డి గారు ఉన్నంత వరకు అమలయ్యాయి. కానీ ఇవాళ కొత్తగా వీళ్ళకి వచ్చేసరికి ఈ కమిషనర్లు కానీ అధికారులు కానీ మా దగ్గర అట్లాంటివి ఏం లేవే, జీవోలు ఉంటే తెండి అంటా ఉన్నారు. అంటే ఆఫీస్లో ఉన్న ఫైళ్ళన్నీ ఏమయ్యాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీంతో పాటు కార్మికులపైన పనిభారం అనేటువంటిది అధికంగా పడింది. పనిచేసే కార్మికులను కరోనాకు ముందు 2014 నుంచి దాదాపు 57 మంది ఈ డైలీ వేజ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ కుటుంబ సభ్యులకు బదిలీలుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేస్తా అంటే వాళ్ళని పేర్లు నమోదు చేయకుండా ఆఫీస్లోకి ఎంటర్ చేయకుండా వీళ్ళకి ఇష్టానుసారంగా ఏ రకంగా మరి కౌన్సిల్లో పెట్టి అప్రూవల్ చేశారో తెలియదు. కొత్తగా 27 మందిని అప్రూవల్ చేసి వాళ్ళకి జీతాలు అనేటువంటిది 11 మందికి వేస్తూ ఉన్నారు. అంటే కావలి మున్సిపాలిటీ ఇష్టానుసారంగా తయారైపోయింది. దీనిపైన ఆడిటింగ్ కానీ లేకపోతే కనుక పర్యవేక్షణ అనేటువంటిది అసలు లేకుండా పోవడం మూలంగానే సీడీఎంఏ గారికి కూడా కంప్లైంట్ చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. భిక్షాటన ద్వారా అయినా మరికన్నా ఇప్పుడన్నా కళ్ళు తెరవండి అని చెప్పేసి పట్టణంలో కార్మికులంతా కలిసి భిక్షాటనం చేసుకొని వచ్చి ఆ జీతాన్ని కూడా ఇంకా పంచుకోవడానికి అనేటువంటి దాంతో కార్మిక కుటుంబాలు సాయం చేయాలని చెప్పేసి ఇవాళ కార్యక్రమాన్ని పెట్టాం.
శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోనుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.